దేశంలోని ప్రతి కుటుంబానికి బ్యాంక్ ఖాతా ఉండాలని ప్రజలందరినీ ఆర్థిక వ్యవస్థలో భాగస్వాములను చేయడం కోసం ఉద్దేశించిన ప్రధానమంత్రి జన్ ధన్ యోజన ద్వారా ఇప్పటివరకు 403 మిలియన్ ఖాతాలు తెరిచినట్లు కేంద్ర ఆర్థిక శాఖ పేర్కొంది. ఈ అకౌంట్లలో ఇప్పటివరకు 130,000 కోట్లకు పైగా డబ్బు డిపాజిట్ అయినట్టు తెలిపింది. ఈ మేరకు శుక్రవారం ప్రకటన విడుదల చేసింది. కాగా సంక్షేమ పథకాల లబ్ధిదారులు పేదలకు ప్రత్యక్ష నగదు బదిలీ చేసేందుకు నరేంద్ర మోదీ సర్కార్ ఈ పథకాన్ని ప్రవేశపెట్టిన విషయం తెలిసిందే. స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకుని తన ప్రసంగంలో భాగంగా 2014లో ఈ పథకం గురించి ప్రధాని నరేంద్ర మోదీ ప్రకటన చేశారు. ఈ క్రమంలో ఆగస్టు 28న ఈ కార్యక్రమాన్ని లాంఛనంగా ప్రారంభించారు. నేటితో ఈ కార్యక్రమానికి 6 ఏళ్లు పూర్తయిన సందర్భంగా ప్రధాని నరేంద్ర మోదీ ట్విట్టర్ వేదికగా సంతోషం వ్యక్తం చేశారు. ఈ మేరకు బ్యాంక్ అకౌంట్లు లేని వాళ్లకు ఖాతాలు తెరిచే లక్ష్యంతో ఇదే రోజు 6 సంవత్సరాల క్రితం ప్రధానమంత్రి జన్ ధన్ యోజనను ప్రారంభించారు. ఇదొక గేమ్ చేంజర్ వంటిది. కోట్లాది మందికి ప్రయోజనం చేకూర్చింది. ఎంతో మందికి భద్రతతో కూడిన భవిష్యత్తును అందించింది. ఈ పథకంలో ఎక్కువ మంది లబ్ధిదారులు గ్రామీణ ప్రాంతాల ప్రజలు, మహిళలే. ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసేందుకు నిర్విరామంగా కృషి చేసిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు అని పేర్కొన్నారు. పిఎం జేడీవై ఖాతాదారులందరికీ ప్రధానమంత్రి జీవన్ జ్యోతి బీమా యోజన, ప్రధానమంత్రి సురక్ష బీమా యోజన తదితర పథకాల కింద ఇన్సూరెన్స్ సౌకర్యం కల్పించే దిశగా ప్రణాళికలు రచిస్తున్నట్లు కేంద్రం వెల్లడించింది. ఈ మేరకు ఇప్పటికే వివిధ బ్యాంకులతో సంప్రదింపులు కూడా జరుపుతున్నట్లు ఓ ప్రకటనలో తెలిపింది. అదే విధంగా డిజిటల్ ద్వారా చెల్లింపులను ప్రోత్సహించడం, రూపే డెబిట్ కార్డ్ వినియోగాన్ని పెంచడం, మైక్రో క్రెడిట్ కార్డ్, మైక్రో ఇన్వెస్ట్మెంట్ సౌకర్యం కల్పించడం తదితర కార్యకలాపాలను ముమ్మరం చేయనుంది.